జగన్ కు వచ్చిన ఈ మైలేజీ జగన్ కు వచ్చిన ఈ మైలేజీ ఆయన చేస్తున్న పోరాట వల్ల వచ్చిందంటారా టీడీపీ ఫెయిల్యూర్ వల్ల వచ్చిందంటారా అలా నాన వల్ల వచ్చింది ఏందేం లేదా ఇన్ని ఏంది తిరుగుతున్నా ఓ మాట పట్టుకుంటే ఆ నాన్నద ఈక్వాలిటీ ఇనికి వచ్చిందని జనం నమ్ముతున్నారు ఏంటంటే పట్టుకుంటే అది వదిలేపెట్టడరా ఎవరకైనా మాట ఇస్తే మాట తప్పడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు ప్రోపూరు ప్రోపూర్ ఆల్్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది ఓకే సో ఆయన కొడుకు మనకు జనరల్ గా మన జెనెటిక్ గా ఏంటంటే మనం తండ్రి లక్షణాలే కొడుకుకొస్తాయని నమ్ముతాం మనం ఆ నమ్మకం అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైస్ జగనకి అదే పెద్ద అసెట్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అనేది పెద్ద అసెట్ వైసీపీ రాజీనామాలకు సిద్ధమైపోయింది రేపు 6వ తారీఖు రాజీనామాలు చేస్తారు వాళ్ళ ఫలితం ఎలా ఉంటుంది మీరైతే ఇంతకు ముందు చెప్పారు అంత ఫలితం కూడా ఉండదు రాజీనామాలు అన్నదానికి నేను వ్యతిరేకమండి బేసిక్ గా వీళ్ళు హౌస్లో ఎలక్ట్ చేసి అక్కడ పంపించింది మనం ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కూడా నేను వ్యతిరేకం సరే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది నా ఉద్దేశంలో పార్లమెంట్లో నెగ్గించి అక్కడ పంపించింది 5 ఏళ్ళు పార్లమెంట్లో ఉండి అక్కడ ఏమైనా పని చేయమని తప్ప రాజీనామా చేసి వచ్చి ఏం చేసేది ఇంకా 6 నెలలు ఇంకో 2 సెషన్స్ ఉంటాయి మాన్సూన్ సెషన్ ఉంటుంది నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు దీంట్లో ఏంటో పెద్ద రాజీనామా చేస్తే వాడు చేయగదనడా అంటే వైసీపీకి బీజేపీకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని మీకు ఏమైనా అనిపిస్తుంది నాకేమనిపించట్లేదు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే శుక్రవారం శుక్రవారం ఎందుకు వెళ్తాం అంటే అది కూడా అది కూడా తీసేస్తే ఫిక్సింగ్ అని ఉంటుంది మ్యాచ్ ఉండదని ఆ విధంగా ఉంచారు అది మామూలుగా ఇంకోటి ఎవరికైనా సరే కోర్టు అలా అడ్డం పెట్టదు సిబిఐ వాళ్ళు వచ్చి గట్టిగా ఆట గొడవ చేసి అడ్డం పెట్టిస్తున్నారు పబ్లిక్లో తిరుగుతున్న ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా ఉన్నవాడు ప్రతి శుక్రవారం ఎవరిని రమ్మంటారు ప్రతి శుక్రవారం వీడు పారిపోతాడేమో అని భయం ఉన్నవాడిని అంటే బీజేపీ ఆశీర్వాదం జగన్కి ఏమి లేదంటారు ఆశీర్వాదం వేరు కుమ్మక్కు వేరు ఆశీర్వాదాల సంగతి అయితే ఆశీర్వాదం వస్తుంది కదా ఆశీర్వాదాలు ఏం చేశాడో ఎవరిని పట్టుకుని ఏం కట్టారో అవన్నీ నాకు తెలియదు కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఏంటంటే జగన్ అన్నవాడు పాదయాత్రకి ఎవ్రీ ఫ్రైడే వెళ్ళవలసినటువంటి పరిస్థితి చాలా సులువుగా తప్పించవచ్చు ఓకే సిబిఐ సహకరిస్తే బీజేపీ సహకరిస్తే సిబిఐ సహకరిస్తే సిబిఐ అండర్ కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అదే అండి వాళ్ళు సహకరిస్తే ఇదే గివెన్ సర్కమ్స్టెన్సెస్ అక్కడ జగన్ కాకుండా మీరో నేను ఉండుంటే ముద్దై మనకు ఖచ్చితంగా ఇచ్చేవారు ఎందుకంటే మనం హైయెస్ట్ టైము లోపల గడిపాం నాకు తెలిసి ఇండియాలో అక్యూజ్డ్ ఆ లెవెల్ ఆఫ్ అక్యూజ్డ్ అన్నాళ్ళు అతను అక్యూజ్డ్ ఎప్పుడు ఎంపీగా ఉన్నాడప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓ చీఫ్ మినిస్టర్ కొడుకు అన్ని నెలలు రిమాండ్లో ఉండటం అతను ఈ వాజ్ నాట్ ఏ కన్విక్ట్ అన్ని నెలలు రిమాండ్లో ఉండటం నేను ఎప్పుడు వినలే ఓకే అన్ని నెలలు ఉండి వచ్చిన వాడిని ఈవేళ ఇంకా అతను ఏదో ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తాడనో దేశం వదిలి పారిపోతాడనో ప్రతి శుక్రవారం కనబడు అని పెట్టారంటే నేను పర్సనల్గా ఐ ఫీల్ దట్ అంటే టీడీపీని వదిలిపెట్టిన బీజేపీ కొద్ది బలంగా కనిపిస్తున్న జగన్ తోటి పొత్తుకుపోవడంలో తప్పేమైనా ఉంటుందంటారా బీజేపీయా పొత్తుకుపోతే జగన్ మునిగిపోతాడు ఎలా బీజేపీ మీదేగా ఇప్పుడు అంతా ఏంటి ఓకే బీజేపీ కాంగ్రెస్ కన్నా తక్కువ స్థాయికి వచ్చింది మన స్టేట్లో ఓకే మనకి 5th ప్లేస్లోకి వచ్చింది ఓకే సో బీజేపీతో ఎవడెళ్ళినా వాళ్ళకి అది మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వదు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీదనే తొలి సంతకం చేస్తామని రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు అందరూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఆ ఎఫెక్ట్ ఏపీ రాజకీయాల మీద పడే ప్రమాదం కానీ అవకాశం కానీ ఉందా ఏమి ఇంకా చెప్పలేము అసలు అది 2 ఇయర్లీ ఎవరు కలుస్తారు ఆ మాటనికి కలవాలి వెళ్ళి ఎవరు కలుస్తారు కాంగ్రెస్ అని ఇట్స్ ఓన్ ఏమి రాదు ఇక్కడ ఓకే కాంగ్రెస్ ఈ మాట అంది కాబట్టి వీళ్ళతో కలుస్తున్నామని ఎవరు వస్తారో ముందుకు చూడాలిగా ఉంటుందా అలాంటి అవకాశం ఏమన్నా కాంగ్రెస్ ఎందుకు రాదు అంత ఎవరైనా కలవచ్చు జనసేన టీడీపీ వైసీపీయో వైసీపీ కూడా అవకాశం ఉంటుందా మరి ఎవరు ఇస్తే వాళ్ళకి ఇస్తాం అంటున్నాడు కదా ఎవరు మద్దతు ఎవరు స్పెషల్ కేటగిరీ ఒప్పుకుంటే వాళ్ళకి మద్దతు ఇస్తామని ఆల్రెడీ జగన్ ప్రకటించాడు అంటే టీడీపీ మన బీజేపీ కాదు కాంగ్రెస్ కూడా కలవచ్చు అంటారా బీజేపీ ఇస్తానని చెప్పలేదు అనుకోండి ఓకే కాంగ్రెసే చెప్పింది అనుకోండి చెప్తుంది కదా సార్ ఆల్రెడీ అవునండి ఎలక్షన్ టైంకి బీజేపీ కూడా చెప్పేస్తే ప్లేన్ రైల్ తీర్మానం కూడా ఎలక్షన్ టైంకి బీజేపీ కూడా చెప్పేస్తే అంటే వాళ్ళు ఎడైనా మొక్కవచ్చు అంటారు కానీ ఇప్పుడు 2 ఇయర్లీ అలా చెప్పడం జగన్కి సరైందని అంటారా ఏమో అప్పుడే ఏం చెప్పగలం అంటే ఆయన అలాంటి ప్రకటన చేయడం సరైన వ్యూహం అంటారా చూద్దాం అసలు బీజేపీ ఏం చేస్తుందో ఇంకా తెలియదుగా ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నన్ను జైల్లో పడేసింది కాంగ్రెస్ పార్టీని విభేదించి నేను బయటకు వచ్చానని ఆయన చెప్పుకుంటూ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి రేపు మళ్ళీ అదే పార్టీతో నేను మామూలుగా నన్ను జైల్లో పెట్టేసినా సరే నా రాష్ట్రానికి మంచి చేస్తుంది అన్నటువంటి పార్టీతో నేను ఉంటాను మా నాన్న నాకు అదే నేర్పాడు అంటాడు రాష్ట్ర ప్రజల కోసమే ఉన్నది రాజకీయాల్లో అంతే సొంత వ్యాపారం కోసం అయితే కాదు కాంగ్రెస్ కలిసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎవరు కలిసినా ఏమి ఆశ్చర్యపోకండి మీరు